గురించి మాట్లాడుతున్నాను. డ్రగ్ స్మగ్లర్ జానీ హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాడు సార్. పాత బస్తీ వైపు వెళ్తున్నాడు. ఆ దౌద్ గారు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా ఈ మధ్య కలుస్తున్నా లేదా? అరే ఏం చెప్పాలన్నా అని గురించి ఈ మధ్య పెద్ద పెద్ద దందాలు సెటిల్మెంట్లు ఇయ్యానికి చూస్తున్నాడు. మామూలు చేసేదే చిల్లర పనులు, దానికి కూడా దొరికిపోతా. ఎవడ్రాయుడు అన్నాయుడు? ఏసీపీ రాధాకృష్ణ కొత్తగా వచ్చిన ఖతర్ నక్సలాడు. ఎన్కౌంటర్లు ఏం చేస్తాడు కొడుకు? తప్పించుకున్నాం రాబాయ్, జర్రట్లా మిస్ అయిపోయినాం. పద తొందర పదం పద. ఎవడు ఏడికి పోయాడు? ఆడ ఏసీపీ గారు వస్తాడు రాబాయ్. ఏసీపీ ఇది యాదగిరి గారి బస్తీ, ఇక్కడికి వస్తే గుద్ది చంపేస్తా కొడుకుని. అరే రాయి లేక వచ్చి చాయ్ పని లేకుండా పోతారు రాబాయ్. అరే ఇస్మాయిల్ దో చాయ్ బోల్ రే. ఏమ్రా ఇస్మాయిల్ ఎట్లున్నావు? నువ్వు చెప్పినట్టు చాయ్ మస్తు ఉన్నది రాబాయ్. ఏమన్నాను? అరే ఇస్మాయిల్ ఒక స్పెషల్ చాయ్ తీరా. ఇంకో స్పెషల్ చాయ్ వండికి రాబాయ్. ఎరా పారిపోయే ఛాన్స్ వచ్చింది, పారిపోకుండా చాయ్ తాగుతున్నారేంట్రా? పిల్లలతో ఒక్కరోజు చేసుకుందామంటే జైలుకి వచ్చి సరెండర్ అయిపోతా. మంచి పని చేసుకుందామని రోడ్డు మీద వచ్చిన ఈ కొడుకు మంద అనిపిస్తా తావా తీస్తా అని తీసుకొచ్చి అన్న. మీరేంటి సార్ లోపల ఉన్నారు? నువ్వు లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి వదులుతాటివే, ఆ దానికే నేను లోపల కూర్చున్నా. నెల్లూరు? మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. లేకుంటే ఆ స్మగ్లర్ లీవ్ అడిగినాడంట, ఈ అప్ప ఇచ్చినాడంట. నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా, హై స్కూల్ హెడ్ మాస్టర్వా? అడిగిన వాళ్ళందరికీ లీవ్ ఇచ్చేదానికి తెలుసు, నేనే తెలుసుకోవాలన్నా. ముంబై పోలీసు వాళ్ళు చాలా అదృష్టవంతులయ్యా. యాదానికంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ముంబైలో ఉన్నావు అనుకో, కసపు కూడా లీవ్ ఇచ్చేటోని. అది కాదు, యాది కాదయ్యా, అస్సలు వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఏంది? యా ధైర్యంతో వారికి లీవ్ ఇచ్చినావు? మీరున్నారనే ధైర్యంతో సార్. అసలు మ్యాటర్ ఏంటంటే, యా మ్యాటరు, యా మ్యాటరు, వాడిని వదిలిపెట్టి వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి వెనకాల బడాబడా స్మగ్లర్స్ ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. పెద్ద పెద్ద తిమింగలాన్ని పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపలు ఎరయాలి సార్. రాధాకృష్ణ ఐ లవ్ యు బి, ఆదానికి నేను పడుబట్టి నాకు బలి ఇష్టము, నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తాడా? ఇక నువ్వు ఓ ఓకే సార్. ఆగు ఆగు ఆగు. హలో లైన్ గారు నమస్తే సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. ఏమైంది సార్? రాధాకృష్ణ సార్, నీ మీద ఎవరో ఒక అయ్యమ్మ కేసు పెట్టారట తప్పి, రేపు కోర్టులో పెళ్లి చూపలంటా. లాయర్ గారు రమ్మని చెప్పినారు. లాయర్ గారు అత్యంత లేచి ఆశీర్వదిస్తారులే బా. ఆల్ ద బెస్ట్.